हाय फ्रेंड्स, वेलकम टू कुमारी टॉक्स। ఈ రోజు నేను మీకు 4 కుర్తాస్ చూపించబోతున్నాను. ఇవి ఎజియో నుండి పర్చేజ్ చేశాను నేను. ఈ కుర్తాస్ వచ్చేసి ఎలా ఉన్నాయో ఏంటి అనేది ఈరోజు వీడియోలో నేను మీకు రివ్యూ చేసి చూపిస్తాను. ఇవి క్వాలిటీ ఎలా ఉన్నది అండ్ ఫ్యాబ్రిక్ అది ఏ టైప్, కాస్ట్ ఎంత పడింది అనేది ఇవాళ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను, చూసేయండి. ఫస్ట్ నేను మీకు ఇది నిమ్మపండు కలర్ అంటారు కదా అదండి, లైమ్ కలర్, లైట్ ఎల్లో కలర్. కొంచెం ఇందులో వైట్ షేడ్లా కనిపిస్తుంది కానీ లైట్ ఎల్లో కలర్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి ఎలా ఉందో చూసేద్దాము. ఇది స్ట్రైట్ కట్ కుర్తా. ఇది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అనేది కాటన్ లాగే ఉందండి, చాలా బాగుంది. సమ్మర్, ఇప్పుడు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ అదిని, దీని మీద ఇలా బటన్స్ వచ్చాయి అండ్ లైట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్టుగా ఉంది మొత్తం మధ్యలో అంతా కూడా. అండ్ ఇక్కడ లైన్స్ లాగా వచ్చాయి. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండి. దీని ఎండింగ్లో కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ చేసినట్టుంది, చూసారు కదా. ఈ విధంగా మధ్యలో ఇచ్చినట్టుగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కుర్తా అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ రౌండ్ నెక్ ఇచ్చి మధ్యలో వీ కట్ ఇచ్చారన్నమాట. వెనకాల వచ్చేసి హై నెక్. ఇది సృష్టి బ్రాండ్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 549 పడింది. 549 ఉంది కదా, నాకు వచ్చేసి ఇది 180కి పర్చేస్ చేశాను. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. దీని మీద వైట్ లెగిన్ కానీ ప్లాజో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది, చూసారు కదా. ఈ విధంగా ఉంది ఈ కుర్తీ. వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను మీకు, చూసేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగ హైనెక్ ఉంది. మీరు కూడా ఈ కుర్తీ పర్చేస్ చేయాలనుకుంటే కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ నుండి పర్చేస్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది గ్రెయిన్ కుర్తా. ఇది వచ్చేసి క్రేప్ అనుకుంటా అండి. డిస్క్రిప్షన్లో అయితే క్యాంబ్రిక్ అని ఇచ్చారు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్. మరి ఇది క్రేప్ టైప్లో ఉంది, ఐరన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు అండ్ ఇక్కడ బటన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు వీ కట్ ఇచ్చి. ఇలా బటన్ ఉంది ఇక్కడ. ఇది మనం ఓపెన్ చేసుకొని పెట్టుకునేటట్టుగానే ఉంది బటన్ అనేది. ఇలాగ వీ కట్ వచ్చి దానికి బటన్ ఇచ్చారు. ఇందాక ఎల్లో కుర్తీకి వచ్చేసి ఓన్లీ వీ కట్ ఒకటే ఉంది, బటన్ ఏమీ లేదు. దీనికి మాత్రం బటన్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు డార్క్ గ్రీన్ అండ్ బ్లూ కలర్లో. ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చేసి దాని మీద డార్క్ గ్రీన్తో ప్రింట్ ఇచ్చారు మొత్తం ఇలాగా. ఇది కూడా ఆఫీస్ వేర్కి అది చాలా బాగుంటుంది. దీనికి పాకెట్ కూడా ఉందండి, దీనికి పాకెట్ కూడా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హై నెక్ వచ్చింది. దీనికి కూడా 3/4 హ్యాండ్సే ఇచ్చారు. ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటుంది, రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్గా. కలర్ అయితే ఏమాత్రం పోదు. ఇప్పటి వరకు నేను ఎజియో నుండి చాలా ఆర్డర్ పెట్టాను, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, కలర్ అనేది ఏమాత్రం పోదు. ఇది నేను పర్చేస్ చేసిన ప్రైస్ వచ్చేసి 198కి పర్చేస్ చేశాను. ఆఫర్ ఉన్నప్పుడు పర్చేస్ చేసినప్పుడు మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది, కూపన్ అది యాడ్ చేస్తాం కాబట్టి ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది. ఆఫర్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి ఇటువంటివన్నీ. ఇప్పుడు నెక్స్ట్ కుర్తా వచ్చేసి
పింక్ కుర్తా అంటే రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అన్నమాట ఇది కూడా చాలా బాగుంది చూసారు కదా ఇది కూడా 3/4 హ్యాండ్సే మనకి ట్రయాంగిల్ షేప్లో గోల్డ్ కలర్వి ఇచ్చారు ప్రింట్ లాగా అండ్ పైపింగ్ కూడా గోల్డ్ కలర్ వచ్చింది ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఏమీ పోవట్లేదండి మనం వాష్ చేసినా కూడా అలాగే ఉంటాయి గోల్డ్ కలర్తో ఇచ్చారు ట్రయాంగిల్ షేప్లో మొత్తం అంతా కూడా అలా ఇచ్చారు అండ్ ప్రింట్ కూడా ఉంది దీనిపైన దీనికి పాకెట్ కూడా ఇచ్చారు ఇందాక చూపించిన కుర్తా లాగే దీనికి కూడా పాకెట్ ఉంది చూసారు కదా ఇది కూడా రౌండ్ నెక్ అండ్ వీ కట్ ఉంది మొత్తం పైపింగ్ ఇచ్చారు ఇది గోల్డ్ కలర్ లెగిన్ కానీ ఆర్ ఆరెంజ్ కలర్ కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది గోల్డ్ అయితే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మొత్తం గోల్డ్ పైపింగ్ అండ్ గోల్డ్ ప్రింట్ ఉంది కాబట్టి బాగా సెట్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చింది చూసారు కదా మొత్తం ప్రింట్ అయితే చాలా బాగుంది ఇది కూడా నేను వచ్చేసి 200కి పర్చేస్ చేశాను దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి మీరు ఆఫీస్ వేర్కి కాలేజ్ వేర్కి రెగ్యులర్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా స్మూత్గా ఉందండి అండ్ నెక్స్ట్ ఇంకో కుర్తా వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట లైట్ బ్లూ కలర్ ఇది కూడా షైన్ అవుతుంది ఇది ఫ్యాబ్రిక్ అది కూడా చూసారు కదా ఎలా షైన్ అవుతుందో ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తానే ఇది కూడా 3/4 హ్యాండ్సే మనకి పైపింగ్ అది ఏం లేదు మొత్తం అంతా సేమ్ కలర్ ఉంది దీని మీద వైట్ లెగిన్ కానీ ప్లాజో కానీ వేసుకుంటే బాగుంటుంది దీనికి పాకెట్స్ అయితే ఏం లేవండి నార్మల్ స్ట్రైట్ కుర్తా అంతే ఇది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అండ్ వీ కట్ కూడా వచ్చింది మనం ఇప్పుడు చూపించిన అన్ని డ్రెస్సెస్కి కూడా వీ కట్ వచ్చింది దీని మీద సిల్వర్ కలర్లో లైన్స్ మాత్రం బాగా షైన్ అవుతున్నాయి ఇది మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు మనం ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలాగ హై నెక్ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది ఎజియోలో అయితే ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ అని ఇచ్చారు కానీ ఇది కాటన్లో అయితే లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఇది అవాసా అన్నమాట బ్రాండ్ వచ్చేసి ఇది 299 అని ఉంది కదా నేను 204కి పర్చేస్ చేశాను ఫ్యాబ్రిక్ అంటే మీరు అస్సలు చూసుకోకర్లేదు చాలా రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇవేనండి ఇవాళ వీడియోలోని మీకు ఈ నాలుగిట్లో ఏవైనా నచ్చినట్టుంటే నా రివ్యూ చూసి నచ్చినట్టుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను దాని నుండి పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్